సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ జేవిఆర్ ఈ మధ్య కాలంలో కొత్తగా వింటున్నాం ఏంటంటే గ్రీన్ కార్డ్ ఇంకా ఇండియన్స్ కి ఇవ్వము కొత్తగా వస్తున్నారు కదా వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డ్స్ ఇవ్వము అంటున్నారు కదా దాని గురించి కొంచెం చెప్తారా రావండి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికి గ్రీన్ కార్డ్స్ రావు ఎందుకు ఎందుకంటే ఈ గ్రీన్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ కార్డు అంటే ఉద్యోగస్తులకు గ్రీన్ పాస్ అయింది అంటే ముప్పై నాలుగు కింద పాస్ అయింది ఆ బిల్ పాస్ అయినప్పుడు ఏం చేసినంటే లక్ష నలభై వేల మందికి గ్రీన్ కార్డులు ఎలొకేటెడ్ అని పెట్టినట్టు అప్పుడు వాళ్ళు ఏం కండిషన్ పెట్టిందంటే ఏ ఒక్క దేశం కూడా ఎక్కువ గ్రీన్ కార్డులు తీసుకోకూడదని ఒక ప్రతి ఏ దేశం కూడా సెవెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ తీసుకోరాదు అంటే హండ్రెడ్ అండ్ ఫార్టీ థౌసండ్ అంటే లక్ష నలభై వేల సెవెన్ పర్సెంట్ అంటే దాదాపుగా పది వేల గ్రీన్ కార్డుల మటుకే ఒక దేశం తీసుకోవచ్చు అని నైన్టీన్ నైన్టీ వాళ్ళు అక్కడ వాళ్ళ పార్లమెంట్ రూల్ పాస్ చేసిందండి అయితే దాన్ని ఏం చేసిన అంటే మళ్ళా టూ థౌజండ్ టూలో కొద్దిగా ఎమండ్ చేసిన రూల్ అప్పుడేమైతానంటే నైన్టీన్ నైన్టీలా పాస్ అయిన తర్వాత అంటే ఒక అరవై డెబ్బై వేల మంది ఏమో గ్రీన్ కార్డు వాడుకునేవారు ఏది జనాలు అంటే అన్ని దేశాల నుంచి మన ఇండియన్ దేశాల నుంచి కూడా అప్పుడేమిందంటే మన ఇండియన్స్ చైనీస్ ఎక్కువ కాంపిటీషన్ వచ్చే మటుకు వాళ్ళకి ఇండియన్స్కు చైనీస్కు మాత్రం అరే నాయన మీరు ఇక్కడ ఆగండ్రా మిగతా వాళ్ళ గ్రీన్ కార్డు ఇస్తాం కానీ మీ ఇద్దరికి ఏమని చెప్పేసిన వాళ్ళు ఎందుకంటే లా ప్రకారం ఏడు పర్సెంట్ సెవెన్ పర్సెంటే మనకు అలౌడు సెవెన్ పర్సెంట్ అంటే లక్ష నలభై వేలలో మనకు దాదాపుగా పదివేలు వస్తాయి అన్నట్టు ఆ సెవెన్ పర్సెంట్ అలౌడ్ కాబట్టి అప్పుడు ఏం చేసేదంటే ఎనభై అరవై నుంచి ఎనభై వేలు దాకా యూజ్ అయ్యి మిగతా అరవై నుంచి ఎనభై వేలు ఏం చేసేది వాళ్ళు ట్రాస్టర్ పడేసేవాళ్ళు గ్రీన్ కార్డు అప్పుడు ఏది ఎందుకంటే మనకు అంతకన్నా ఎక్కువ కూట ఇవ్వరాదన్నట్టు ఆ తర్వాత ఏం అంటే టూ థౌజండ్ టూ టైంలో వాళ్ళు అమెండ్ చేసిన ఏం అంటే ఇట్లా కింద పడేసే గ్రీన్ కార్డులు ఉన్నాయి కదా అవి ఏవైతే ఎక్కువ దేశాలకు వాడుకునే దేశాలు ఉన్నాయో చైనా కానీ లేదా ఇండియా కానీ వాళ్ళకి ఇచ్చేద్దాం ట్రాన్స్టర్ పడేసిన దానికన్నా వీళ్ళు ఇచ్చి బెటర్ కదా అని టూ థౌజండ్ టూ లో లా పాస్ చేసిన అయితే మనకు తెలిసిన చాలా మంది ఇమిగ్రెంట్స్ ఇండియా ఇండియా నుంచి పోయిన వాళ్ళు ఎప్పటి నుంచి పోయినారు టూ థౌజండ్ టూ నుంచే ఎక్కువ మంది పోయినారు అంత ముందు చాలా తక్కువ మంది పోయేవారు కదా టూ థౌజండ్ టూనే అయితే టూ థౌజండ్ టూ నుంచి మనకి ఏమైందంటే టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ దానికి ఏమైందంటే చాలా మందికి గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి ఎందుకంటే ట్రాష్ పడేసే కన్నా ఇండియన్స్కి వచ్చినాయి ఇండియన్స్ చాలా మంది వెయిట్ చేసేవాళ్ళు అప్పుడు గ్రీన్ కార్డ్స్కు సో అప్పటికి టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ గ్రీన్ కార్డులు వచ్చినాయి ఆ తర్వాత ఏమైందంటే మన పాపులేషన్ ఇంకా పోవడం పెరుగుతా అన్నట్టు పెరుగుతా పోయినట్టు ఏమైందంటే ఆ లక్ష నలభై వేల గ్రీన్ కార్డులు కూడా వాడకం అన్నట్టు టూ థౌజండ్ సెవెన్ నుంచి మనకు బ్యాక్లాగ్ మొదలైంది అప్పటి నుంచి ఆ బ్యాక్లాగ్ మొదలైన తర్వాత అయినా కూడా మనకు మిగతా దేశాలు వాడిన గ్రీన్ కార్డులు చాలా ఉండే అంతకుముందు మనకు ఆ మిగతా దేశం వాడే మనకు మనకు పదివేలు కదా మనకు వచ్చేటి మిగతా దేశాలు ఒక ముప్పై నలభై వేలు వాడలేదు అనుకోండి మన దేశానికి ఎన్ని వస్తాయి నలభై యాభై వేలు గ్రీన్ కార్డు వచ్చేది అన్నట్టు అయితే పోతా 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 ఏమైందంటే ఇప్పుడు వేరే దేశాలలో వేరే దేశాల కూడా గ్రీన్ కార్డులు మొత్తం వాడుతున్నారు ఆ వేస్ట్ అంటే ట్రాస్ట్ పోయే గ్రీన్ కార్డ్స్ లేవు లేనందుకు ఏమైనా అంటే మన దేశానికి పదివేల గ్రీన్ కార్డులే ఎవ్రీ ఇయర్ ఎలకేటెడ్ అయితే ఈ పదివేల గ్రీన్ కార్డు ఎల ఎలకేటెడ్ అయితే మన వాళ్ళు ఎంతమంది పోతారు ఎవ్రీ ఇయర్ హెచ్ వన్ మీద ఎల్ వన్ మీద కానీ దాదాపుగా డెబ్బై వేల మంది వర్కర్స్ అక్కడికి పోతుండ్రు డె వేల మంది అప్లై చేస్తే మనకు వచ్చే గ్రీన్ కార్డులు పదివేలే అందులో కిరకాస్ ఏముందంటే డెబ్బై వేలల్లో ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ కారన్నట్టు అంటే ఒక ఒకతను టాటా కన్సల్టెన్సీ నుంచి చేస్తుండు అతను పోతుండు అతనితో పాటు అనే భార్య లేదా చిన్న పిల్లలు కూడా పోయే ఛాన్స్ ఉంటుంది కదా వాళ్లకు అది ఆ సెవెంటీ థౌసండ్లో కౌంట్ కావట్లేదు గ్రీన్ కార్డ్కి వచ్చే మట్టుకు ఏం చేస్తానంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌంట్ చేస్తారు ఓకే ఫ్యామిలీ మెంబెర్స్ కూడా కౌంట్ చేసే మటుకు ఆ పదివేల కాస్త ఐదు వేల కానీ నాలుగు వేల కుటుంబాల మటుకే మనకు వస్తాయి అన్నట్టు అంటే డెబ్బై వేల కుటుంబాలు ప్రతి ఏడాది అక్కడ పోతుంటే నాలుగు వేల నుంచి ఐదు వేల కుటుంబాలకే మనకు గ్రీన్ కార్డులు వస్తాయి ఆ ప్రాబ్లంతో ఏమైందంటే మొత్తం ఒక బాటిల్ లెక్క తయారైపోయింది అక్కడ సో ఇప్పుడు కనుక గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తే ఎస్టిమేట్ ప్రకారం కొందరు ఎస్టిమేట్ ప్రకారం మేము ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినామండి టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే అబౌట్ సిక్స్ ఇయర్స్ అగో అప్పుడు ఏమన్నా అంటే గ్రీన్ కార్డ్ రావడానికి ఎనభై ఏళ్ళు పడుతుందని చెప్పినాం మేము మా ఆర్టికల్ ప్రకారం దానికి క్యాటో ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెద్ద సర్వే చేసి మొత్తం స్టాట్స్ అన్ని తీసి వాళ్ళు ఏమన్నారంటే అరే రాహుల్ రెడ్డి నువ్వు తప్పురా నాయన నువ్వు నీ క్యాలిక్యులేషన్ మొత్తం తప్పు నీది అరవై ఏళ్ళు తప్పునని చెప్పి వాళ్ళు నా ప్రూవ్ వాళ్ళు ఎనభై ఏళ్ళు కాదురాయన నూట నలభై ఏళ్ళు అని టైం పడుతుంది అండి నేను కట్టడానికి అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు పోయే వారికి ఒకవేళ కనుక వాళ్ళు కనుక యూనో ఎంత కాలం బతుకుతారు అన్నది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు గ్రీన్ కార్డు గ్రీన్ కార్డు వచ్చేది లేదండి ఇప్పుడు కొత్తగా అయితే ఈ పైప్ లైన్లు ఉన్న వాళ్ళకు కొంతమంది గ్రీన్ కార్డు వచ్చే ఛాన్స్ ఉంది అందరికీ కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి గ్రీన్ కార్డు లేదు ఓకే ఇప్పుడు పాతగా ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా లేదండి ఒక్కసారి గ్రీన్ కార్డు వచ్చిందంటే మనం ఇక సెవెన్ పర్సెంట్ కోటా కిందకి రావన్నట్టు మళ్ళీ ఆ తర్వాత సిటిజన్షిప్ అప్లై అన్నది అక్కడ ఐదేళ్ళు అక్కడ ఉంటే సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు అండి సిటిజన్షిప్ చాలా ఈజీ ఆన్లైన్ లో అప్లై చేసుకుంటారు మనం వాళ్ళు చాలా మంది అప్లై చేసుకుని సిటిజన్షిప్ వస్తుంది గ్రీన్ కార్డ్ వచ్చేదాకనే ఇబ్బంది గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత సిటిజన్షిప్ ఇబ్బంది లేదు అప్పుడు యుఎస్ గా తీసుకున్న డెసిషన్ కాదండి నుంచి అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి పైలవ్ పైలవ్ పైల్ అవ్వకుండా వచ్చింది ఇప్పటికెళ్ళి ఇప్పుడిప్పుడు చేసిన డెసిషన్ కాదు ఎందుకంటే నైన్టీన్ నైన్టీలో మన ఇండియన్స్ ఎంతమంది పోయేది అప్పుడు ఎవరో కోల్పోయేదండి ఇప్పుడే ఉందండి ఏ వీధిలో ఏ అపార్ట్మెంట్ నాకు కొట్టినా మా మా పిల్లోడు అక్కడ ఈ పిల్లోడు ఈ మధ్యలో మావిడ పోతున్నది ఇంట్రొడ్యూస్ చేసి మా ఆవిడని ఇంట్రొడ్యూస్ చేసి ఓ అమెరికా నుంచి వచ్చిందండి అని అన్నాడు అయ్యగారు అంటాడు ఎవరు రాలేదండి అమెరికా నుంచి అందరు అమెరికా నుంచి వచ్చింది అంటాడు సో అట్లయిపోయే మటుకు మన జనాలు ఎక్కువైపోయే మటుకు మనకు అక్కడ కోట తక్కువైన మటుకు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు వచ్చింది మనకు సో ఎప్పటి నుంచి అయితే ఈ రూల్ పాస్ ఎప్పటి నుంచో ఉంది కానీ దాని దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇప్పుడు ఎక్కువ కొడుతుంది ఓకే సార్ ఇప్పుడు మిగతా దేశాల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా వాళ్ళకి లేదండి ముందు ఇండియన్స్ కే నెగిటివ్ ఎఫెక్ట్ అదే బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ పాకిస్తాన్ కానీ ఎనీ అదర్ దేశం ఏ దేశం కూడా ఇబ్బంది లేదు మన దేశానికి వచ్చే వాడికే ఇబ్బంది అండి మిగతా వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ ఎంత టైం ఉందండి అసలు వెయిటింగే లేదు అంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఏడాది కల్లా గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉన్నది వాళ్ళకు మన అప్లై చేస్తే వద్దులేండి ఇక మళ్ళీ నూట ఎనభై అంటే ఎవరు బతుకుతారు కానీ మన వాళ్ళు చేస్తే చాలా టైం పడుతుంది అండి సార్ ఇప్పుడు మరి పర్మనెంట్ రెసిడెన్సీ కోసం వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా గ్రీన్ కార్డ్ కాకుండా పర్మనెంట్ రెసిడెన్సీనే మేము మనం గ్రీన్ కార్డ్ అంటామండి అయితే ఇప్పుడు నార్మల్గా మనకు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కూటాలల్లా మనకు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది దానికి వెయిటింగ్ లిస్ట్ మన తొంభై నుంచి నూట యాభై ఏళ్ళు ప్రొడిక్షన్ ఉంది ఒకటి అంటే చాలా మంది మన వాళ్ళు బతకరు అప్పటిదాకా తొంభై ఏళ్ళు ఇప్పటి నుంచే బర్తరు అండి వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఇప్పుడే ఉన్నారు బర్తరు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేదు అయితే ఒక రెండు కేటగిరీస్ మాత్రం ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి ఏంటవి ఒకటేమో ఈడీ వన్ అంటున్నాడు ఈబీ వన్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్స్ట్రా ఆర్డినరీ పెర్ఫార్మెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఎవరన్నా పిల్లవాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో కొన్ని పేటెంట్స్ అంటే కొన్ని వాళ్ళే ఆ కంపెనీని ఎక్స్క్లూజివ్ వాడుకుంటాను పేటెంట్స్ ఉన్నట్టు అవి కనుక పిల్ల పిల్లోని ఉంది అనుకోండి దాన్ని ఎక్స్ వాళ్ళు దాన్ని పేటెంట్ చేసి వాడుకుంటాను అనుకోండి కొద్దిగా ఎక్స్ట్రాఆర్డినరీ వాళ్ళు ఉంటారు కదండి నార్మల్గా సాఫ్ట్వేర్ కాకుండా అందులోనే వాళ్ళకు అవార్డ్స్ వచ్చి నేషనల్ అవార్డ్స్ వచ్చి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చి వాళ్ళు చేసిన థీరీని మొత్తం వాడుకునే అటువంటి వాళ్ళు ఉన్నట్టు కదా ఆ దానికి కొద్దిగా వెయిటింగ్ తక్కువ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సత్యనాథన్ ఉన్నాడు తర్వాత మన సుందర్ పిచ్చే ఉన్నాడు వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ కదా మైక్రోసాఫ్ట్ సిఇ అంటే ఇట్స్ ఇట్స్ వెరీ త్రీ ట్రిలియన్ డాలర్ కంపెనీ మన మొత్తం ఇండియన్ ఎకానమీ కలిపితే జీడీపీ కలిపితే త్రీ ట్రిలియన్ డాలర్స్ ఒక్క మైక్రోసాఫ్ట్ క్యాప్ మార్కెట్ క్యాపిటల్ త్రీ ట్రిలియన్ డాలర్స్ దాని సీఈఓ మన హైదరాబాద్ నుంచి పోయిన సత్యనాథల్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పోయిన సత్యనాథల్ల సో అటువంటి వారికి వేరే కేటగిరీ ఉంది ఓకే అటువంటి వారికి ఈబీ వన్ ఏ కేటగిరీ అని ఉంది కొద్దిగా ఈబీ వన్ సి అని ఇంకోటి ఉంటుందండి అది కొద్దిగా మల్టీనేషనల్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అని ఇక్కడ ఒక పదిహేను మంది ఎంప్లాయీస్ని సూపర్వై మేనేజర్ అయ్యి ఉండి ఆడ మళ్ళీ యుఎస్ పోయి ఒక పదిహేను మంది అదే కంపెనీ నుంచి అంటే ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నుంచి ఒక పదిహేను మందిని ఎంప్లాయీ సూపర్వైజేషన్ అనుకోండి ఇక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఒక పదిహేను మందిని సూపర్వైజ్ చేస్తే దాన్ని మల్టీనేషనల్ ఎగ్జిక్యూటివ్ కింద కేటగరైజ్ చేయవచ్చును వాళ్ళకు కూడా వెయిటింగ్ ఒక నాలుగైదు ఏళ్ళు ఉంది అది ఒక కేటగిరీ ఉందండి ఇంకో కేటగిరీ ఏముందంటే ఈబీ ఫైవ్ గ్రీన్ కార్డ్స్ అని ఉన్నాయండి అంటే ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్స్ ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అంటే ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ అంటే మన లెక్క ప్రకారం అంటే దాదాపుగా ఆరు నుంచి ఏడు కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏది డబ్బులు తీసుకుపోయి ఆడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్లకు ఎంబడే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ గ్రీన్ కార్డ్ కానీ ఇప్పుడు దానికి లైను లేదు కొన్ని కు మళ్ళీ మనం నెక్స్ట్ టైం మీరు టీవీ అనుకోండి అప్పటికి లైన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడైతే లైన్ లేదు దాన్ని ఈబీ ఫైవ్ అంటే ఆరు నుంచి ఏడు కోట్ల దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి కేటగిరీ లైన్ లేదు మిగతా ఈబీ టూ ఈబీ త్రీ అంటే ఉట్టిగా మనోడు మాస్టర్స్ చేసి ఒక రెండు ఎక్స్పీరియన్స్ తోటి మాత్రం ఆ కేటగిరీలో ఈ లైఫ్ లో అతనికి రాదు ఓకే సార్ మరి ఇప్పుడు హెచ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మీద ఏమైనా ఈ ఎఫెక్ట్ పడుతుందా ఎఫెక్ట్ పడుతుంది తప్పకుండా ఎందుకంటే వాళ్ళు గ్రీన్ కార్డు రావు కదా మరి ఇది వరకు పోయిన జనరేషన్ అందరేమే అనుకుంటారు గ్రీన్ కార్డ్ వచ్చింది ఎందుకంటే చాలా మంది పదిహేను ఏళ్ళ కింద పోయి అందరూ గ్రీన్ కార్డ్ వచ్చేసింది అరే నా ఎల్లేకి వచ్చింది పుల్లైకి వచ్చింది గ్రీన్ కార్డ్ మరి నీకు ఎందుకు రాదా అని వీళ్ళ పేరెంట్స్ ఒకటే ఊతుకుంటారు సో అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినండి ఏంటంటే మీరు పిల్లల మీద ప్రెజర్ పెట్టకండి గ్రీన్ కార్డు రాదు ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ దేశం పోతామండి మిడిల్ ఈస్ట్ దేశం పోతే ఉంటుంది అక్కడ దుబాయ్ కానీ సౌదీ కానీ ఆడ గ్రీన్ కార్డ్ ఆడ సిటిజన్షిప్ అనేది లేదు ఇప్పుడు కూడా గ్రీన్ కార్డ్ అన్నది లేదు పనిచేసినంతే పని చేస్తారు అక్కడ పిల్లలు పుట్టినా కూడా పిల్లలకు కూడా యు వాళ్ళ సిటిజన్షిప్ ఇయర్ సోదీలో పుడితే అయితే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు యుఎస్ పోతే మాత్రం యుఎస్లో మాత్రం పిల్లలు పుడితే మాత్రం వాళ్ళకు సిటిజన్షిప్ ఇస్తారు ఇప్పుడైతే ఉంది మరి రేపు ట్రంప్ అయితే ఏమైతే నా తెలదు కానీ ఇప్పుడైతే ఆ రూల్ ఉంది ఓకే ఆ రూల్ పిల్లలకు వస్తుంది కానీ పేరెంట్స్ మాత్రం ఇక పొయ్యి పనిచేసిన రూల్ పని చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వెనకకి రావాల్సిందండి సో ఇంకా ఛాన్స్ వన్ బి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా పోయే వాళ్ళకు మాత్రం గ్రీన్ కార్డ్ ఛాన్స్ లేదండి అంత ముందు వాళ్ళు ఎప్పుడు అప్లై చేసిన అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అంటే దాదాపుగా తొమ్మిది ఏళ్ళ కింద చేసిన వాళ్ళకు కొద్దిగా ఛాన్స్ ఉందండి అంటే ఇంకొక ఏడు ఎనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళకు ఛాన్స్ వచ్చి ఉంటదండి అలా అయితే మరి ఏమైనా మనం ఇది లా అండి పార్లమెంట్ నుంచి పాస్ చేసిన లా అయితే వాళ్ళు పార్లమెంట్ పాస్ చేసినప్పుడు దాని నేషనల్ ఒరిజిన్ డిస్క్రిమినేషన్ అంటే నీ నీ ఎక్కడ పుట్టినవో దాన్ని డిస్క్రిమినేట్ చేసిండు మనల్ని ఓకే అయితే కాన్స్టిట్యూషన్ అన్నది చాలా మటుకు అందరికి అప్లై అయ్యద్ది కానీ ఇమిగ్రేషన్ లాక్ వచ్చే మట్టికి ఏమవుతుంది అంటే మనం ఇమిగ్రెంట్స్ కదా మనం మనం ఆ దేశంలో పుట్టిన వాళ్ళం కాదు ఆ దేశ పౌరులం కాదు కాబట్టి కొన్ని ప్రొవిజన్స్ మనకు అప్లై కావు పర్టికులర్లీ వాళ్ళ పార్లమెంట్ కనుక ఏదైనా బిల్లు పాస్ చేస్తే ఆ ప్రొవిజన్స్లో మనకు నేషనల్ డిస్క్రిమినేషన్ మన మీద డిస్క్రిమినేట్ చేయొచ్చు చేస్తుండ్రు అది తప్పు తప్పు కానీ మనం ఏం చేస్తాం ఆ లా వాళ్ళు పాస్ చేసిండ్రు సో దాని లీగల్ చర్యలలో మాత్రం మనం ఏం చేయలేం కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్ మంచి అడ్మినిస్ట్రేషన్ దొరికిందనుకోండి కొన్ని చిన్న చిన్న ప్రొవిజన్ చేసుకోవచ్చు అన్నట్టు ఆ లా రాసినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ చేయాలని చెప్పలేదు వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ చేయాలని చెప్పలేదు అది అన్క్లియర్గా ఉన్నది కాబట్టి మనకి ఎవరైనా మంచి ప్రెసిడెంట్ వస్తే ఇవన్నీ విరక్తి వచ్చి నేను నువ్వు చేసా పెన్లా పిల్లలని నేను కౌంట్ చేయను వాళ్ళకు కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చేసాను అనుకోండి మనకు లక్ష నలభై వేల నుంచి ఎక్కడ పోతే ఏమైనా గ్రీన్ కార్డులు మూడు లక్షల పైన పోతాయి దానివల్ల ఏమైందంటే ఆ వేస్ట్ గ్రీన్ కార్డ్స్ అనేవి చాలా వచ్చేస్తాయి అన్నట్టు అవన్నీ కూడా మన ఇండియన్స్ తీసుకుంటారు అప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది దాదాపుగా మనకు ఇప్పుడు వచ్చే పదివేల కన్నా ఒక లక్ష గ్రీన్ కార్డ్స్ ఎవరి ఎవ్రీ ఇయర్ వస్తుంది ఏది ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ కనుక మేము ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ చేయమంటే పదివేల నుంచి లక్ష గ్రీన్ కార్డులు వస్తే మన లైన్ తగ్గుతుంది ఇంకొకరి ఏంటంటే కొత్త పార్లమెంట్ అక్కడ కనుక లా చేంజ్ చేస్తే లా చేంజ్ చేస్తే ఏం లా చేంజ్ చేయొచ్చు రెండు లా చేంజ్ చేయొచ్చు ఒకటి నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ లక్ష నలభై వేల నుంచి వాళ్ళు ఇంక్రీజ్ చేయొచ్చు లేదా అంటే ఇప్పుడు మనకి ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో మనకు ఏది ఆ డిస్క్రిమినేషన్ అంటే సెవెన్ పర్సెంట్ కోటాను తీసేసానికి లా కనుక అక్కడ పార్లమెంట్లో పాస్ అయితే అప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అయితే ఈ సెవెన్ పర్సెంట్ తీసేసానికి చాలాసార్లు పార్లమెంట్లో బిల్ ఇంట్రడ్యూస్ అయిందండి కొన్నిసార్లు మన అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే మన లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో పోయింది అనుకోండి అక్కడ దాన్ని ఏమంటారు సెనెట్ అంటారు రాజ్యసభలో పోయింది కొన్నిసార్లు ఏమో సెనెట్ అంటే రాజ్యసభలో పాస్ అయింది లోక్సభలో పోయింది నాలుగేళ్ల కింద అయితే లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో పాస్ అయింది కాకపోతే ఒక రెండు మూడు సెంటెన్సులు దీని దానికి దాన్ని రీకన్సల్ చేసి మళ్ళీ చేసే పార్లమెంట్ ఇక అది మన దురదృష్టమా ఏందా కానీ ప్రతిసారి మనకి ఏదో ఒక వచ్చి లా అన్నది పార్లమెంట్లో పాస్ కావట్లేదు మన పాస్ అయితే మనకు ఛాన్స్ ఉంటుందండి ఒకవేళ లా పాస్ అయిందే అనుకున్నాం సెవెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ మందికి గ్రీన్ కార్డ్స్ ఇచ్చారు అనుకున్నాం అమెరికా వాళ్ళకి ఏమైనా నష్టం ఉంటుందా అలా చేయడం వల్ల లేదండి అమెరికా వాళ్ళకు వాళ్ళకి నష్టం ఉండదు ఎందుకంటే ఇప్పుడు రెండు తీర్లు ఉంది ఒకటేమో గ్రీన్ కార్డ్ ఇంక్రీజ్ చేయడము ఒకటి ఏది లక్ష నలభై వేల నుంచి ఎక్కువ చేయడం అన్నది మరి కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు అమెరికన్స్ ఎందుకంటే ఎవరైనా ఇంతమంది ఇమిగ్రెంట్స్ వస్తారు కదా అని వాళ్ళు కొందరు ఆర్గ్యూ చేస్తారు ఓకే అయితే సెవెన్ పర్సెంట్ కనుక తీసేసానికి మాత్రం కొంత ఆపోజిషన్ ఉంటుంది ఎందుకంటే ఈ సెవెన్ పర్సెంట్ తోటి నెగటివ్గా ఎఫెక్ట్ అయింది ఎవరు భారతదేశం వస్తారు పాజిటివ్ ఎఫెక్ట్ అయింది ఎవరు మిగతా నూట తొంభై దేశాల మంది పాజిటివ్ లో ఎఫెక్ట్ అయినరు ఈ సెవెన్ పర్సెంట్ తీసేస్తే ఏమైందంటే బ్యాక్లాగ్ ఏదైతే ఉన్నదో అది మిగతా దేశస్తులకు వచ్చేస్తుంది అన్నట్టు అంటే ఇప్పుడు మనకు మనకేమో టెన్ థౌజండ్ మనకు వస్తానే లక్ష ముప్పై వేలు ఎవరు పదివేలు మనకు వస్తానే లక్ష ముప్పై వేలు వేరేలో పోతానయి అయితే ఇప్పుడు ఈ డిస్క్రిమినేషన్ అనుకోండి అందరు ఒకటేళ్ళ ఆయనలో నిల్చోవాలి మనం ఎప్పటి నుంచి నిలుస్తున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి నుంచి నిల్చున్నాడు ఇంకా లైన్లు ఉన్నాడు వాడు ఈ వేరే దేశంలో ఎప్పుడు లైన్లు ఉన్నారు వాళ్ళు లైన్ లేదు వాళ్ళది అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారు మనం ముందు కదా లైన్ ఫిఫ్టీన్ నుంచి మనకు మొదలు వచ్చేస్తుంది అందరి గ్రీన్ కార్డు అంటే మిగతా నూట తొంభై దేశస్తులకు నెగటివ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తారు దాన్ని సార్ మరి గ్రీన్ కార్డ్స్ ఇవ్వకపోవడం వల్ల ఇండియాకి యూఎస్ కి రిలేషన్స్ ఏమైనా పాడవుతాయా అవుతాయో అవ్వాలి కానీ కావట్లేదు మన పొలిటీషియన్స్ కానీ మన అక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్స్ కానీ దీని మీద ఫోకస్ పెట్టట్లేదండి చాలా మటుకు నేను తెలుగు అసోసియేషన్స్ పోతా అండి మీటింగ్స్ పోతా మాట్లాడమంటారు అక్కడ ఎవ్వరు ఇంట్రెస్ట్ ఉండరు వాళ్ళు ఎవడో సినిమా యాక్టర్ సినిమా యాక్ట్రస్ వస్తారు ఆటోగ్రాఫ్లు తీసుకుంటానికే అలా సరిపోతుంది కానీ ఈ ఇష్యూని టచ్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు ఎందుకంటే ఈ తానా కానీ ఆట కానీ నాట కానీ ఎన్ అసోసియేషన్స్ ఉన్నాయి పాపం వాళ్ళు కొద్దిగా ఎఫెక్ట్ చేస్తారు వాళ్ళని లీడర్షిప్ కూడా నేను ఏమనలేను అయితే దీన్ని కంబైన్గా మన ఇండియన్స్ ఎక్కువ ఎక్కువ మాట్లాడరు దీని గురించి ఇటువంటి ఇంతమంది ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కిపోయినాం కదా మిగతా వాళ్ళకి ఏమైతే మనకి ఏంటన్నా ఒకటి అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ ఎప్పుడైతే గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనో మన కల్చరల్ ఆర్గనైజేషన్ ఉన్నాయనుకోండి ఆ ఫోకస్ అంతా మన సినిమాలు తర్వాత ఆ క్యాస్టిజం ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క క్యాస్ట్ తోటి ఉన్నది ఈ వీటి మీద ఫోకస్ తప్పితే అక్కడ లోకల్ రాజకీయాలలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూను లేవనెత్తి లేవనెత్తి ఆ ఇష్యూను మనం ప్రజెంట్ చేసానికి మన ఒళ్ళు చాలా వేణి మనకి ఇప్పుడు ఎవరున్నారు అక్కడ వైస్ ప్రెసిడెంట్ మన మన ఇండియానే ఇప్పుడు రిపబ్లికన్ క్యాండిడేట్ సెకండ్ క్యాండిడేట్ నికి హేలీ మన క్యాండిడేట్ కాంగ్రెస్ మెన్ మనకు రాజా కృష్ణమూర్తి ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ మెన్ కూడా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంత మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా మనోళ్ళు ఈ విషయం అన్నది అక్కడ ప్రజెంట్ చెయ్యరు వాళ్ళ డివియేట్ అవుతారు దానికి అయితే ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయండి ఒక ఒక మిలియన్ అంటే పది లక్షల మంది చిన్న పిల్లలు వచ్చిందండి అంటే వాళ్ళు తల్లిదండ్రులతో సహా ఇల్లీగల్ గా ఇప్పుడు వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు వాళ్ళందరూ పిల్లలందరూ పెద్దగా అయిపోయి బాగా గొడవ చేయడం మొదలుపెట్టిండ్రు అరే నేనా మా దేశానికి పోవడానికి వీలు లేదు నేను ఇక్కడ నేను పది పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నా నేను వచ్చింది పదిహేళ్ళకి ఇక్కడికి వచ్చిన అని చెప్పి వాళ్ళందరూ బాగా గొడవ చేసి ఒబామా ఉన్నప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆథారిటీ ఇచ్చేసారు వర్క్ పర్మిట్ ఇచ్చేసాను అయితే మన వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన హెచ్ వన్ ప్రాబ్లం ఉన్నది ఒక్కొక్కరు మంచిగా ఒక్కొక్క ఫ్యామిలీ మూడు కోట్లు నాలుగు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ కార్లు వాళ్ళ మిలియన్ డాలర్ అవన్నీ ఇల్లు అవన్నీ మంచి కంఫర్టబుల్ గా కూసారు వీళ్ళు మాట్లాడరు ఎక్కువ ఎక్కువ రాయరు అన్నట్టు కాంగ్రెస్ మనకు చెప్పరు గొడవ చేయరు మన ర్యాలీలు తీయరు తీయపోయే ఏమంటారు కాంగ్రెస్ అంటే అక్కడ ఆడ మెంబర్ ఆఫ్ పార్లమెంటు కాంగ్రెస్ మెన్ అని అంటారు ఆడ పార్లమెంటేరియన్స్ ఏం చేస్తారు లోక్సభ రాజ్యసభ వీళ్ళు బాగా బలిసిన వాళ్ళు కదా వీళ్ళకి ఎందుకు సాయం చేయాలి అని చెప్పి వాళ్ళు అండి సరే ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా ఈ రూల్ని మాడిఫై చేయడం కానీ జరిగే ఛాన్స్ ఛాన్స్ ఉందా ఉందండి ఇది దాదాపుగా నేను లా ప్రాక్టీస్ చేయడం చాలా ఏం నాయ బయటపడుతుంది కాబట్టి ఆ క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక అప్పుడు కూడా క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ ఏది మన ప్రెసిడెంట్ క్లింటన్ బిల్ క్లింటన్ హిలరీ క్లింటన్ కాదు బిల్ క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు కూడా ట్రై చేసి కానీ అప్పుడు కూడా పాస్ కాలేదు బుష్ అడ్మినిస్ట్రేషన్ మన ప్రెసిడెంట్ బుష్ సెకండ్ బుష్ ఫస్ట్ బుష్ కాదు సెకండ్ బుష్ సెకండ్ బుష్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు కూడా ట్రంప్ చాలా ప్రయత్నం చేసిండు ఆ బుష్ ప్రయత్నం చేసిండు అప్పుడు కూడా కాలేదు ఒబామా చాలా ప్రయత్నం చేసిండు కాలేదు ట్రంప్ అస్సలే ప్రయత్నం చేయలేదు ట్రంప్ మనం మొత్తం యాంటీ అతనేం ట్రై చేయలే మళ్ళా తర్వాత ఇప్పుడు కొత్తగా బైదన్ వచ్చిండు కదా బైదన్ కూడా బాగా ట్రై చేసిండు ఇంతమటుకు అయితే ఏం కాలేదండి మరి ఇంకా ఏమైనా అయిద్దంటే మెయిన్ ఏంటంటే నా రిక్వెస్ట్ మన ఇండియన్స్ దీన్ని బాగా పట్టించుకోవాలి వాళ్ళు మన బయలాట్ర మీరు అందరూ కదా బయోలాట్రల్ రిలేషన్షిప్ మన ఎప్పుడైతే మన మోదీ గారికి వీళ్ళందరూ కూడా చెప్పాలన్నట్టు అరే నాయన ఇట్లా ఉన్నది రా నాయన ఈ మన ఇంటర్న మన మన వీళ్ళకి జయశంకర్ వీళ్ళందరికీ నోటీస్ పెట్టాలి వాళ్ళకు అరే నాయన ఇట్లా డిస్క్రిమినేషన్ ఉన్నది కొద్దిగా నువ్వు చెప్పు అని మనం డైరెక్ట్గా వీళ్ళు అక్కడ ఇంటర్నల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ కారాదు కాకపోతే కొన్ని మెథడ్స్ ఉంటాయి వాళ్ళు డిప్లొమాటిక్గా కొన్ని ఇష్యూస్ ఏ చేయొచ్చు అక్కడ వాళ్ళని ఇట్లా చెయ్యి ఇట్లా చేయొద్దని చెప్పుకుంటా నేను నాయన మరి ఇట్లా డిస్క్రిమినేషన్ ఉంది కదా మా ఇండియన్స్ మీద మీరేమో మమ్మల్ని ఏమో చైనా అగేన్స్ట్గా పోతాం పొమ్మంటారు ఇక్కడేమో మమ్మల్ని ఏమో డిస్క్రిమినేట్ చేస్తారు అక్కడ అని చెప్పి కొన్ని పుష్ చేయొచ్చు మనం అటువంటి ఎజెండా పుష్ చేయాలి మన తెలుగు ఆర్గనైజేషన్స్ కానీ ఇండియన్ ఆర్గనైజేషన్స్ కానీ మన ఇండియన్స్ అక్కడ ఉన్నోళ్ళు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఈ ఇష్యూను ప్రజెంట్ చేయాలి మనం ప్రజెంట్ తక్కువ టైంలో చేస్తున్నాం కాబట్టి అది ఏమైనా ఎక్కువ ప్రజెంట్ చేస్తే మనకు ఛాన్స్ ఉంటుంది ఈ ఈ లా చేంజ్ కావడానికి